అందరికీ నమస్తే. చూడండి, ఇవి పిప్పళ్ళు అంటారు. పిప్పళ్ళు ఇలా నల్లగా ఉంటాయి, అలా డిజైన్ చేసినట్టుగా చూడడానికి చాలా అందంగా ఉంటాయి, ముద్దొచ్చేలా ఉంటాయి, చాలా చాలా చక్కగా ఉంటాయి. వీటిని పిప్పళ్ళు అంటారు. ఇవి మనిషికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. అందులో కొన్ని విషయాలు ఏంటంటే, అధిక బరువుకి ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అధిక బరువుకి, అధిక కొవ్వుకి చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఎలా పనిచేస్తుందో చూద్దామండి. ఇవి పిప్పళ్ళు పావు స్పూన్ మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. ఘాటుగా ఉంటే పావు స్పూన్ మాత్రమే తీసుకొని వీటిని బాగా దంచి నలగొట్టి చక్కగా పొడి చేసుకోవాలి. పొడి బాగా పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ మోతాదులో తేనె వేసుకొని బాగా కలిపి దీనిని భోజనం తర్వాత మాత్రమే తీసుకున్నట్లయితే అధిక బరువు అనేది తగ్గుతుంది. అధిక బరువు చక్కగా తగ్గుతుంది. అధిక కొవ్వు ఏదన్నా ఉన్నా కూడా అది కరిగిపోతుంది. అలాగే ఇది శ్వాసకోశ వ్యాధులకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా అంటే, పావు స్పూను దీన్ని తీసుకొని చక్కగా పొడి చేసుకోవాలి పావు స్పూన్ని. తర్వాత ఇందులో తేనె కలిపి దీన్ని ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే పరగడుపున తీసుకున్నట్లయితే ఉదయం సాయంత్రం శ్వాసకోశ వ్యాధులకు కూడా చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇది టీబీ వ్యాధులకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. టీబీ సంబంధించిన వ్యాధులకు కూడా. అది ఎలా అంటే, ఇది ఒక గింజ మాత్రమే తీసుకోవాలి, ఒకటి మాత్రమే తీసుకోవాలి. దీనిని కొంచెం పాలల్లో మరగబెట్టి తాగితే టీబీ వ్యాధులకు కూడా ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే రేచీకటి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. రేచీకటికి ఇది ఎలా పనిచేస్తుంది అంటే, దీన్ని కొంచెం తీసుకోవాలి, ఆవ గింజంత మాత్రమే జాగ్రత్తగా వినండి, ఆవ గింజంత మాత్రమే తీసుకోవాలి. దీనిని పాలతో కానీ తేనెతో కానీ సాది, అంటే ఆవ గింజంత మాత్రమే పాలతో కానీ తేనెతో కానీ సాది, దీన్ని కాటుకలా పెట్టుకున్నట్లయితే కాటుక మాత్రమే, దయచేసి గమనించండి, ఆవ గింజంత మాత్రమే పాలతో కానీ తేనెతో కానీ సాది కాటుక మాత్రమే పెట్టుకోవాలి, కాటుకలాగా మాత్రమే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం ద్వారా రేచీకటి అనేది వెంటనే తగ్గిపోతుంది. రేచీకటి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరైతే ప్రయత్నం చేయండి. ఇది పిప్పళ్ళు అంటారు. అందరికీ నమస్తే. చూశారు కదా, వీటినే పిప్పళ్ళు అంటారు. ఇవి చాలా చాలా ఘాటుగా ఉంటాయి, కొంచెం తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. వీటినైతే మీరు తెచ్చుకొని జాగ్రత్తగా వాడుకోండి, మీకైతే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక చూడండి, ఇలాంటి వీడియోస్ కోసం మన ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. భవిష్యత్తులో మన యొక్క ఛానల్ ద్వారా మరిన్ని వీడియోస్ అయితే అందిస్తాను. అందరికీ నమస్తే.